ఆ దూరం కంతలేదు మెడకో డోల్ అని, ఓ పక్కన ఉక్రెయిన్లోకి తను దూరదాం అనుకుంది అమెరికా, వల్ల కాలేదు. నాటోను దూర్చుదాం అనుకుంది, రష్యా ఎదురు దెబ్బగొట్టింది. యూరోపియన్లోకి చేరుస్తానన్నటువంటి కారణం సాకు చెప్పి ఉక్రెయిన్ని తన వైపుకు తిప్పుకుని ఎట్టకేలకు యుద్ధం చేయించింది. 2 సంవత్సరాల యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పుడు వరుసగా గత వారం రోజుల్లో చూస్తే క్రమంగా ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, పల్లెలు కోల్పోతూ వస్తోంది. అవద్వికా కోల్పోయింది. ఆ పక్కన ఉన్నటువంటి 3 పల్లె ప్రాంతాలు కూడా ఇప్పుడు రష్యా వశమైన డొనెట్స్క్ని స్వాధీనం చేసుకున్నాక లుహెన్స్క్లోకి, ఆ తర్వాత కేర్సన్లోకి, ఆ తర్వాత జపోరిజియాలకు, ఓవరాల్గా ఆ 4 రీజియన్స్ని పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి రష్యా పరుగులు పెడుతుంటే ఉక్రెయిన్ సైన్యం కూడా పరుగులు పెడుతుంది. యుద్ధం చేయడానికి కాదు, యుద్ధం నుంచి పారిపోయి తలదాచుకోవడానికి. ఇలాంటి దశలో తాజాగా ఇక నాటో దేశాలన్నీ కలిసి యుద్ధం చేయాలంటూ ఒక కొత్త ప్రతిపాదన, అంటే తన చేతికి మట్టి అంటకుండా ఉక్రెయిన్ చేత రష్యా మీద దాడి చేయించింది, ఇప్పుడు నాటో దేశాల చేత దాడి చేయించడానికి కోసమని నాటకం ఆడుతోంది అమెరికా. ఫ్రాన్స్ ఈ చేత అట్లాంటి ప్రతిపాదన చేపిస్తే ఇటలీ తోసిపుచ్చింది. మనం వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని ఏంటి, యుద్ధం చేద్దాం అనుకుంటున్నటువంటి ఉక్రెయిన్కి సాయం చేద్దాం, చేస్తున్నాం. అంతకుమించి మనం వెళ్ళి చేయడం అంటే ప్రత్యక్ష యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేసినట్టే. మనకేమవసరమని నిలదీశారు ఇటలీ ప్రధానమంత్రి. దాంతో ఇప్పుడు షాక్ తిన్నో అమెరికా వంతైంది.